ఆగస్టు 16, 2020 విశాఖపట్నంలో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక పాత నగరం రెల్లవీధిలోని ఒక ఇంట్లో ఆదివారం ఉదయం ఒక మనిషి పుర్రె ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇంతకు ఆ పుర్రె ఎవరిది, పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఆ సైకో కథేంటి, అలాగే పోలీసులు చేసిన ఎంక్వైరీలో బయటపడ్డ నిజాలేంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రెల్లవీధి చివరిలోని రామ్నాథ్ అనే హోటల్ కు పక్క సందులో ఉన్న 2 గదుల రేకుల ఇంట్లో 20 సంవత్సరాల వయసు కలిగిన రావులపూడి రాజు అనే కుర్రవాడు నివసిస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం ఇతని తండ్రి రావులపూడి శ్యామ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి ఈ రాజు అనే కుర్రవాడు చెడు వ్యసనాలకు లోనై చిల్లర దొంగతనాలతో పాటు సిగరెట్ మందు మరియు గంజాయి లాంటి మత్తు మందులకు అలవాటు పడి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. 10వ తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపివేసిన కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో పిఎం పాలెంలో నివసిస్తున్న ఇతని తల్లి రావులపూడి యలమాజీ అనే మహిళ వాంబే కాలనీకి వెళ్లిపోయి అక్కడ వేరుగా నివసిస్తున్నారు. అలాగే ఇతనికి కరుణ అనే అక్క కూడా ఉంది. ఆమెకు పెళ్లి కావడంతో ఆమె తన యొక్క భర్తతో కలిసి నగర శివార్లలో నివసిస్తోంది. ఇలా కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ రాజు మత్తు మందులకు బానిసగా మారాడు. అలాగే కొన్ని పోలీస్ స్టేషన్లలో ఇతని మీద ఇంతకు ముందు కూడా కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ రాజు అనే కుర్రవాడు ఆదివారం ఉదయం వేకువ జామున ఒక పుర్రెను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి తాను నివసిస్తున్న ఇంటి సందులో ఉంచాడు. ఈ సందుని ఆనుకుని ఉన్న మరొక ఇంట్లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం 8:30 గంటల సమయంలో సందులో ఉన్న ప్లాస్టిక్ కవర్ నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. ఇలా దుర్వాసన మరీ ఎక్కువ అవ్వడంతో అతను ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ కవర్ ని కదిలించాడు. అతను ఆ కవర్ ని కదిలించగా అందులో ఉన్న పుర్రె అనేది వెలుపలకు వచ్చింది. దీంతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెద్దగా కేకులు వేయడం మొదలు పెట్టాడు. ఆ అరుపులు విన్న రాజు ఇంట్లోంచి బయటకు వచ్చి పుర్రెతో సహా ప్లాస్టిక్ కవర్ ని ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఈ విషయం చేరవేయడంతో పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునేలోకే ఈ రాజు అనే యువకుడు పరారయ్యాడు. ఆ సమయానికి అదే ఇంట్లో ఉన్న ఓ మైనర్ బాలికను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్న కొంతసేపటికే రాజు కూడా ఇంటికి వచ్చాడు. దాంతో రాజును కూడా కస్టడీలోకి తీసుకుని ఇద్దరిని స్టేషన్ కు తరలించారు. ఆశ్చర్యకరంగా పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టిన 24 గంటలకే ఈ కేసుని పూర్తి చేశారు. పోలీసులు రాజును మరియు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయగా కొన్ని విషయాలైతే బయటపడ్డాయి. ఈ విచారణలో భాగంగా ఈ పుర్రె ఎవరిది అనే ఎంక్వైరీ చేయగా రాజు నివసిస్తున్న స్థలానికి కొంత దూరంలోనే MMC అనే వైద్యశాల యొక్క అనాటమీ ఉందని పోలీసులు గమనించారు. ఈ ఆంధ్ర వైద్య కళాశాల అనాటమీ యొక్క విభాగంలోని వైద్య విద్యార్థులు పరిశోధనలు జరిపిన ఓ వ్యక్తి యొక్క పుర్రెనే రాజు తీసుకువచ్చాడని పోలీసులు గుర్తించారు. ఈ అనాటమీ విభాగం వద్ద పరిశోధనలు పూర్తయ్యాక ఈ శరీరాలన్నింటినీ ఒక దగ్గర వేసేస్తారు. ఈ శరీరాలను వేసే ప్రదేశం నుంచే రాజు దీనిని తీసుకువచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాజును విచారించగా తాను పుర్రెను 14 రోజుల క్రితమే తీసుకువచ్చి ఇంట్లో ఉంచి పూజలు చేస్తున్నానని చెప్పాడు. అలాగే శివుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో తాను ఈ విధంగా చేస్తున్నానని చెప్పాడు. మంచి జరుగుతుందనే అభిప్రాయంతోనే నేను ఈ పుర్రెను పూజించాను గాని ఈ పుర్రెను నేను కాల్చుకు తినలేదు అని రాజు పోలీసులు చేసిన విచారణలో తెలిపాడు. రాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజుతో ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదని ఆ బాలికను విడిచిపెట్టేశారు. అలాగే వన్ టౌన్ CI చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ కేసును నమోదు చేసుకుని SI శ్రీనివాస్ గారి బృందం అనేది దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరుచుతామని SI శ్రీనివాస్ గారు తెలిపారు. చివరిగా ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇలా పుర్రెను తెచ్చి పూజిస్తే మంచి జరుగుతుందని, మనిషిని చంపి బలిస్తే దేవుడు ఏదో శక్తినేస్తాడని ఇలాంటి మూఢనమ్మకాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి. అలాగే 2020 ఎడ్యుకేషన్ సిస్టమ్ పై నేను ఇంతకు ముందు చేసిన వీడియోని మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్ తో పాటు డిస్క్రిప్షన్ లో లింక్ ను కూడా పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్లి ఆ వీడియోని చూడవచ్చు. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.